వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ. సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన బేబీ సినిమా ఇటీవల పలు అవార్డులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఎస్కేఎన్ శ్రీనివాస్ కుమార్ ఈ సినిమాను నిర్మించారు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, వీరాజ్ అశ్విన్ ఇందులో ప్రధాన పాత్రలను పోషించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని త్వరలోనే హిందీలో రీమేక్ కూడా చేస్తున్నారు. దానికి కూడా సాయి రాజేష్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఇటీవల జరిగిన ఓ ప్రెస్ మీట్లో ఈ ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకి డైరెక్టర్ సాయి రాజేష్, నిర్మాత ఎస్కేఎన్ ఇచ్చిన ఆన్సర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీని ప్రకారం త్వరలోనే ఎస్కేఎన్ను నటుడిగా స్క్రీన్పై చూడబోతున్నాం. ఎస్కేఎన్ను మీ సినిమాల్లో యాక్టర్గా ఏమైనా తీసుకుంటారా అంటూ సాయి రాజేష్ను ఓ జర్నలిస్ట్ అడిగారు. దీనికి సమాధానం ఇస్తూ, నాకు మొన్న ఓ డైరెక్టర్ కథ చెప్పారు, అందులో సెకండ్ లీడ్ గురించి వింటుంటే నాకు ఎస్కేఎన్ఏ గుర్తొచ్చారు. నేను అందుకే వెంటనే ఎస్కేఎన్ను నువ్వు యాక్టర్గా ఎందుకు పరిచయం చేయకూడదని అడిగా. ఎస్కేఎన్ను బిగ్ స్క్రీన్పై చూడాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఆ ప్రయత్నాలు నా సైడ్ నుంచి అయితే నేను గట్టిగా చేస్తున్నాను. ఆ డైరెక్టర్ను కూడా మీరు ఎలాగైనా ఎస్కేఎన్ను హీరోగా చేయండి అని ఫోర్స్ చేస్తున్నాను, చూద్దామండి ఏమవుతుందో అంటూ సాయి రాజేష్ అన్నారు. ఇక దీనికి నిర్మాత ఎస్కేఎన్ కూడా రియాక్ట్ అయ్యారు. హీరో కాదండి, ఓ క్యారెక్టర్, అది నేను ఇంకా చేయలేదు. అంటే క్యారెక్టర్లో కొద్దిగా సాడిజం సేడ్స్ ఉంటాయి, సో అందుకనే అందులో నన్ను చూసుకుంటున్నాడు. అందుకే అప్పుడే చెప్పా, వైష్ణవి చేస్తే ఆ క్యారెక్టర్ నేను చేస్తా అని చెప్పా. వైష్ణవి బిజీగా ఉంది, ఆ క్యారెక్టర్లో ఏం చేయడం లేదు, భవిష్యత్తులో చేస్తే చేస్తా అంటూ ఎస్కేఎన్ అన్నారు. అయితే నిర్మాతగానే కాకుండా ఎస్కేఎన్ స్పీచ్, మాటలు, ట్విట్లు ఇలా అన్నీ చాలా సూటిగా పదునుగా ఉన్నాయి. ముఖ్యంగా ఆయన సోషల్ మీడియాలో నెటిజన్లు ఇచ్చే రిప్లైలపై తోటల్లో పేలుతుంటాయి. పైగా స్టేజ్ ఎక్కితే హూమర్ కూడా ఇదే రేంజ్లో ఆయన పలికించగలిగారు. దీంతో యాక్టింగ్తో కూడా ఖచ్చితంగా ఎస్కేఎన్కు ఇరగదీస్తారంటూ ఆయన ఫ్యాన్స్ అంటున్నారు. మరి సాయి రాజేష్ డైరెక్షన్లో ఈ కార్యం కూడా పూర్తవుతుందో లేదో చూడాలి.